రవి అంతా రెడీ కదా షూటింగ్ కి? ఆ కిషోర్ అంతా రెడీ అబ్బా, లాస్ట్ టైం లాగా హీరోయిన్ అండ్ అయ్యకపోతే చాలు. ఈసారి అంతా పక్కాలేబా, లెట్స్ స్టార్ట్. కాల్ చేద్దామా వద్దా? వదిలే చూద్దాం. ఈ బ్యాగ్లు కెమెరాలు చూస్తుంటే ఏదో షూటింగ్కి వెళ్తున్నట్టుంది. ఒకసారి అడిగితే పోలే. భయ షూటింగ్కి వెళ్తున్నారా? హా అవునబ్బా, షూటింగ్కి వెళ్తున్నా. మాకేమైనా ఛాన్స్ దొరుకుతుందండి షూటింగ్కి? చూద్దాంలే అబ్బా, ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా కాదు కదా. అయినా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముంది లేబయ్యా. నార్మల్గా చిన్న సినిమా అయితే నచ్చకపోతే యూట్యూబ్లో చేంజ్ చేసుకోవచ్చు, అదే పెద్ద సినిమా అయితే నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ 2.5 గంటలు చూడాల్సిందే థియేటర్లో. ఒకసారి మన స్టోరీ చెప్దామా, రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. నేనా? నాకేం తెలుసు భయ్యా. పర్లేదబ్బా విను, నీకేనిపిస్తుందో చెప్పు. సరే భయ్యా చెప్పండి. నాకు అందరిలా స్టోరీ నేరేట్ చేయడం రాదు భయ్యా. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో కొందరిని చూపిస్తా, వాళ్ళే మన ఫిలింలో రిపీట్ అవుతూ ఉంటారు, వాళ్ళనే మీరు ఊహించుకోవాలి. సరేనా? సరే భయ్యా. భయ్యా ఒక నిమిషం కార్ సైడ్ అప్. పక్కన జరిగిన నేను కూడా జరుగుతా. దగ్గరకు వస్తాను. ఇప్పుడే చూసినా అప్పుడే వచ్చేసినట్టు. పక్కన జరుగుదా. ఖలీద్ భాయ్ యా, మై బస్ స్టాప్ మేము. మన స్టోరీలో మొత్తం 4 క్యారెక్టర్లు ఉంటాయి, వీళ్ళ ముగ్గురిని నువ్వు ఊహించుకో, అలాగే క్యారెక్టర్ అడిగావు కదా డ్రైవర్గా నిన్ను నువ్వే ఊహించుకో. మన స్టోరీలోకి వెళ్దాం, పోనీ. షేరింగ్లో మనోడు క్యాబ్ బుక్ చేశాడు, అది ఇప్పుడు వచ్చి అవుద్ది. హలో, నా కోపం వచ్చి వచ్చేసాను. వాడు వాడు పిచ్చి క్వశ్చన్స్, శాలరీ ఎంత, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, అది ఇదని పిచ్చి పిచ్చిగా వాగి నన్ను ఇరిటేట్ చేసేసాడు. వాడు వాడు అనుమాన బుద్ధి, ఏదో ఎన్ఆర్ఐ కదా చేసుకుందామని చెప్పొస్తే వాడు వాడు చెత్త క్వశ్చన్స్. నాకు నచ్చలేదమ్మా, నేను చేసుకోను వాడిని. నేను చెప్తున్నాను కదా నాకు నచ్చలేదని, అయినా పదే పదే చెప్తావేంటి మళ్ళీ? నీకంత నచ్చితే నువ్వే చేసుకో, నాకు మాత్రం వద్దు. ఎన్ఆర్ఐ కదా, లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఈజీగా యుఎస్ వెళ్ళొచ్చు అనుకుంటే చీ వాన్నా చేసుకోవాలా? అంతకంటే వాణ్ణి చంపేయడమే నయం. అయినా మా అమ్మ ఊరికే చేసుకో అని. అదేమైనా వంట ఒకసారి చేశాక నచ్చకపోతే బయట నుంచి తెచ్చుకొని తినడానికి మీరే చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు ఆద్య. నా పేరు చెప్పింది మీ పేరు కూడా చెప్తారని, అలా తల్లుపడానికి కాదు. ఓ సారీ. హాయ్ అజయ్. మరి మీ పేరు? నా పేరు అంజీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలు ఎందుకంత చిరాగ్గా ఉన్నారో తెలుసుకోవచ్చా? ఇప్పుడే పెళ్లి చూపులకు వెళ్ళొస్తున్నాను, చెత్తదవా. ఆద్య గారు, విన్నామండి మీ తిట్లు, అసలు ఏం జరిగిందో చెప్పండి. వాడు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి క్వశ్చన్సా? హా క్వశ్చన్సే. చూసింది చాలేరా బాబు, అబ్బా అనవ్వడం. శాలరీ ఎంతని మాత్రం అడుగురా. మీ శాలరీ ఎంత? వాట్ ఐ మీన్ యువర్ టేక్ హోమ్. ఇప్పుడు జాబ్లో ఏమైనా తీసుకుంటావా ఏంటి? యు సెడ్ సంథింగ్. నథింగ్, ఐ విల్ గెట్ 42 ఇన్ హ్యాండ్. 42? యు నో హౌ మచ్ ఐ గెట్? చెప్పకుండా ఇలా తెలుస్తుందిరా తింగర్ మొహమోడ. అయినా ఇలా చెప్తావు కదా. తెలీదండి ఎంత?
యునో ఇండియన్ కరెన్సీలో నా శాలరీ 5 lakhs పర్ మంత్, అంటే ఈ 1 year శాలరీ నాకు జస్ట్ 1 month వచ్చేస్తుంది. ఏంటి 1 year శాలరీయా ఇండియన్ కరెన్సీ? ఏంటండి ఆ క్వశ్చన్స్? వింటున్న మీకే అంత నవ్వొస్తే అక్కడున్న నాకు నవ్వుతో పాటు చిరాకు కూడా వచ్చింది. ఇంకేమడిగాడు గురువుగారు? మళ్ళీ రొటీన్, కాకపోతే ఈసారి కొంచెం డోస్ పెంచాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అదేం క్వశ్చన్ రా, చెత్తదవా. ఉంటే మాత్రం చెప్పేస్తారా, లేరని చెప్తే మాత్రం నమ్మేస్తారా? నమ్మినట్టు నటిస్తారంతే. అదేంటండి అలా అడిగారు? జస్ట్ మీరు వచ్చే ముందే ఎఫ్వి చెక్ చేస్తున్నాను అంతే. మ్యాక్సిమం అందరు అబ్బాయిలే ఉన్నారు. మీరు ఏది పోస్ట్ చేసినా 50 likes అండ్ మినిమం 30 comments వస్తున్నాయి. అందులో మ్యాక్సిమం అందరు అబ్బాయిలే ఉన్నారు. సో జస్ట్ ఎవరైనా ఉండొచ్చామో అని జస్ట్ అలా అడిగాను అంతే. అలాంటిదేం లేదు, కాలేజ్ డేస్లో క్రషెస్ ఉండేవి. ఓకే, ఈ రోజుల్లో యావరేజ్ అమ్మాయిల్ని ఎవరు వదలరు. ఇంకెవరు లేరంటే ఊరికే నమ్మేస్తాను అనుకున్నాను. వచ్చింది ఫోన్. మమ్మీ కాల్ చేస్తుంది. అబ్బో అమ్మ అంట, ఏ స్నోతి. సారీ సారీ, వాడు నిజంగానే కేకండి. ఎందుకు? మీలాంటి అందమైన అమ్మాయి దొరకాలంటే కాస్త కూస్త అదృష్టం చేసుకొని ఉండాలి. చాలు బాబు చాలు. అయినా వాడు చాలా లక్కీ అండి బాబు. దేనికో? మీతో అంత దగ్గరగా అంతసేపు కూర్చొని మాట్లాడి చూడండి, అందుకే. అదే ప్లేస్లో నేనుంటేనా? సరే ఉండుంటే. లేను కదండి. సరే ఒకవేళ మన ఇద్దరికీ పెళ్లి చూపులు అనుకో, నువ్వు నన్ను ఏమడిగేవాడివి? మీరు జోక్ చేస్తున్నారు కదా? జోక్ కాదు, సీరియస్. ఇప్పుడు ఈ కారులో మన ఇద్దరికీ పెళ్లి చూపులు. ఇంకో 10 minutes నా డెస్టినేషన్ పాయింట్, ఆ తర్వాత మా ఇల్లు వచ్చేస్తుంది. చూద్దాం ఎంతవరకు ఇంప్రెస్ చేస్తావా. అంజీ ఒకసారి కార్ పక్క కాపు. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. ఏదో అనుకోకుండా కలిసాము. అసలు మీరు మాట్లాడతారనే అనుకోలేదు. జస్ట్ స్టాప్, ఆల్రెడీ మీకున్న 10 minutes 1 minute అయిపోయింది. ఓకే ఓకే, కూల్ కూల్. మీరు మరీ అలా చూడకండి. కొంచెం అటు తిరుగుతారా, గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు ఓకేనా? కొంచెం బెటర్. సర్లే, ఇప్పటివరకు ఎన్ని పెళ్లి చూపులు చూశారు? 4 చూశానండి, కానీ ఎవరితో మాట్లాడలేదు. ఫస్ట్ టైం, ఎందుకో టెన్షన్గా ఉంది. పర్లేదు, నేను ఇప్పటివరకు 10 పెళ్లి చూపులు చూశాను. ఓకే అండి, అన్ని కటింగ్స్ పోను, నాకు 52,000 చేతికి వస్తుంది. ఎందుకంటే అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఉన్నదాంతో వచ్చిన వాళ్ళని సంతోషంగా చూసుకుంటా. ఏ తీగనైనా సరే గట్టిగా అయితే ఏదో ఒక టైంలో తగ్గిపోతుంది. అసలు ఏ కష్టం రాని అని మాత్రం చెప్పలేను. అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా సర్దుకుపోగలిగితే మంచిది. దట్స్ ట్రూ, సర్దుకుపోవాలి. కానీ ప్రతి అమ్మాయికి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న కోరికలు అయితే పర్లేదండి, ట్రై చేయొచ్చు. కానీ లేనప్పుడు ఆలోచించి ఉన్నప్పుడు మాత్రమే కొనాలి. అందరిలో నాకు కూడా నా వైఫ్ ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలి. మళ్ళీ ఇంటికి వచ్చాక చిరునవ్వుతోనే పలకరించాలని ఉంటుంది. చదువుకొని ఇంట్లోనే ఉండాలంటే కష్టం. అలాగని లైఫ్ లాంగ్ జాబ్ చేయాలని మాత్రం నేను ఫోర్స్ చేయను. మీకు నచ్చినంత వరకు చేస్తే చాలు, పర్లేదు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది మీలా ఆలోచిస్తారు. మేడం, మీ డ్రాప్ పాయింట్కి వచ్చేసాం. అజయ్, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదా? ఎందుకే
మౌనము మరెందుకే మోహము ఎంతకీ అర్థము అవ్వదే ఈ ప్రేమలో చింతనే నువ్వుండగా చెప్పాలినే మాటలే ఇప్పుడే కన్నీరులా జారెనే ఎందుకో థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం. హలో చెప్పండి మేడం. అంజీ నేను ఇంతకుముందు దిగాను కదా, నేను మాట్లాడుతున్నాను. అజయ్ నెంబర్ ఉంటే ఇస్తావా? ప్లీజ్ ట్రై చేయవా. అలా ఇవ్వడం కుదరదు మేడం, సారీ. హలో అంజీ, నేను అజయ్ని. ఒకసారి తన నెంబర్ ఇస్తావా ప్లీజ్? సారీ భయ్యా, మా రూల్స్ ఒక్కో. ఒకరు మాత్రం ఇష్టపడితే అది వన్ సైడ్ అవుతుంది, సో ఇక్కడ ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, చేద్దాం. ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం. రైట్ తీసుకో, మన షూటింగ్ లొకేషన్కి వచ్చేసాం మనం. భయ్యా ఎలా ఉంది స్టోరీ? సూపర్ భయ్యా, నాకు చాలా బాగా నచ్చింది. రెడీనా అంజీ? దేనికి భయ్యా? చేస్తానన్నావు కదా క్యారెక్టర్. థ్యాంక్స్ భయ్యా. భయ్యా నాకు ఒకటి అర్థం కాలేదు, ఓ అన్నారు ఎల్లి అన్నారు అంటే ఏంటిది భయ్యా? అదేం లేదబ్బా, ఓ అంటే ఓ అబ్బాయి, ఎల్ఏ అంటే లవ్లీ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే అందమైన ప్రేమ కథే ఈ ఓలా లవ్. నీతో ప్రయాణం బహుబాగా ఉందే, నేను నీతో అనేటి ఒక మాట ఉందే. ఓలా లవ్, ఓ లవ్లీ లవ్, చూసే చూపుల్లో మత్తు ఉందే, అది నన్నే కాటేసి మౌనంగా ఉందే. ఓలా